హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న సినీ నటుడు ఆలీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది ఆలీకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది నిజానికి ఆలీకి రాజ్యసభ ఇవ్వడానికి సంబంధించి వైసీపీ కూడా సిద్ధమైపోయింది రెండేళ్ల క్రితమే కానీ ఆ టైంలో రీజన్ ఏంటో తెలియదు ఆలీకి రాజ్యసభ సభ్యత్వం రాలేదు ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేశారు ఎమ్మెల్సీ కూడా రాలేదు ఆలీని పిలిచి క్యాంప్ ఆఫీస్లో ఆయనతో మాట్లాడి నీకు పదవి రాబోతోంది పదవి ఇవ్వబోతున్నానంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఆ విషయాన్ని ఆలీ బయటకు వచ్చి చెప్పారు త్వరలోనే కబురు వస్తుంది నీకు మంచి పదవి వస్తుంది అంటూ అన్న చెప్పారు సో ఆ కబురు కోసం వెయిట్ చేస్తున్నాను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పారు కానీ ఆ పదవి ఆలీకి రాలేదు మీడియా సలహాదారుగా ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొనసాగుతున్నారు క్యాబినెట్ హోదాలో బట్ ఆలీ ఎక్స్పెక్ట్ చేసింది ఆలీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామని చెప్పింది అది కాదు రాజ్యసభ సో ఇప్పుడు మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి సీఎం రమేష్ గారిది కనకమేడ్ల రవీంద్ర కుమార్ గారిది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురికి సంబంధించిన పదవీ కాలం అయిపోతుంది ఆ మూడు స్థానాలకే ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఆ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు మైనారిటీ కోటాలో ఆలీకి అవకాశం ఇస్తారు అంటూ చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది ఆలీ కూడా అదే ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు సామాజిక బస్సు యాత్రలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు ఆయన తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఆలీకి బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా ఈరోజు ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు కానీ అనధికారికంగానే అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూడు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని వైసీపీ ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆ మూడు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లు నిజమే అయితే ఆలీకి షాక్గానే చూడాల్సి ఉంటుంది రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోతే ఆలీని ఏ రకంగా ఆలీ సర్వీసెస్ని పార్టీ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది ఆలీని ఎక్కడైనా అసెంబ్లీ బరిలో దింపుతారా అలాంటి చర్చ కూడా జరుగుతోంది ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వట్లేదు అంటే ఇక అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేస్తారా అలాంటి చర్చ జరుగుతోంది ఆలీ కూడా అసెంబ్లీకి పోటీ చేయడానికి గతంలో చాలా సందర్భాల్లో ఇంట్రెస్ట్ చూపించారు ఆలీని అసెంబ్లీకి పోటీ చేయమని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు తర్వాత తర్వాత కూడా అడిగినట్లుగా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు ఆలీ అసెంబ్లీకి వెళ్తారా రాజ్యసభకు అయితే ఆల్మోస్ట్ డౌట్గానే చెప్తున్నారు లేదా లోక్సభకు పోటీ చేయిస్తారా లోక్సభకు పోటీ చేయించే ఆలోచన కూడా వైసీపీ ఏమైనా చేస్తుందనే చూడాల్సి ఉంది ఇకపోతే రాజ్యసభ అభ్యర్థులు ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ ఆల్మోస్ట్ వస్తుంది ఆ క్లారిటీ పాయకరావుపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రా నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కాంగ్రెస్ని వదిలేసి వచ్చినప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్న నాయకుడు నిజానికి మంత్రి పదవి ఆశించారు మంత్రి పదవి వస్తుందని భావించారు మంత్రి పదవి రాలేదు అప్పుడు అసంతృప్తిని కాదు కానీ నిరాశను వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానంటూ చెప్తూ వచ్చారు సో అటువంటి గొల్లబాబురావుకి ఇప్పుడు టికెట్ ఇవ్వట్లేదు అంటూ అధిష్టానం చెప్పింది ఆయనకి టికెట్ ఇవ్వని క్రమంలో ఆయన్ను పెద్దల సభకు పంపించాలనుకుంటోంది అదే జరిగితే పెద్దల సభకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పంపించడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కాబోతోంది తెలుగుదేశం పార్టీని ఇప్పటికే ఒక్క బీసీని రాజ్యసభకు పంపించట్లేదంటూ పదే పదే విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది ఓ ఎస్సీని రాజ్యసభకు పంపించడం ద్వారా తెలుగుదేశం పార్టీని మరింత డిఫెన్స్లో పడేయాలనే ఆలోచన వైసీపీ చేస్తోంది వల్లబాబురావుకి ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ఇక మరో స్థానానికి చిత్తూరు ఎమ్మెల్యే జంగాల శ్రీనివాస్ పేరు ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వట్లేదు అనే విషయం ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆయనకు చేరవేసింది సర్వేలలో అక్కడ వైసీపీ అభ్యర్థిగా శ్రీనివాసులు ఉంటే విజయం సాధించడం కష్టమవుతుంది అనే సమాచారం వచ్చిన నేపథ్యంలో జంగాల శ్రీనివాసులకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎందుకు జంగలపల్లి శ్రీనివాస్ రాజ్యసభకు పంపించాలనుకుంటున్నారంటే రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాపులుగా ట్రీట్ చేస్తారు సో బలిజ సామాజిక వర్గం రాయలసీమలో చాలా నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ కూటమి బలిజ సామాజిక వర్గం ఓట్లను తీసుకోకుండా ఉండడం కోసం ఆ సామాజిక వర్గం నుంచి ఓ వ్యక్తిని రాజ్యసభకు పంపించడం ద్వారా కౌంటర్ చేయాలనుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలో భాగంగా రీజియన్స్ బ్యాలెన్స్ కూడా చేస్తోంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన గొల్లబాబురావు ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గం నుంచి కోస్తా ప్రాంతానికి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఆయన టీటీడీ చైర్మన్గా రెండు రెండు దఫాలుగా పనిచేశారు గడిచిన ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన కాకుండా మాగుంట శ్రీనివాసు రెడ్డికి అక్కడ వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది సో ఆ వైవి సుబ్బారెడ్డిని ఒంగోలు రాజకీయాల్లోకి రానియొద్దు అక్కడ ఎంపీసీటీ ఇవ్వద్దు అంటూ బాలినేని ఇప్పటికే గొడవ పెడుతూ ఉన్నాడు బాలినేని పార్టీ నుంచి వెళ్తారు అంటూ ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని వైవి సుబ్బారెడ్డి చాలా బలంగా కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ చేయడంలో భాగంగానో లేకపోతే కోస్తా నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని రాజ్యసభకు పంపించాలనుకుంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ టికెట్ ఆశిస్తున్న వైవి సుబ్బారెడ్డిని పెద్దల సభకు పంపిస్తోంది సో అక్కడ ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోరుతున్నట్లుగా మాగుంట శ్రీనివాసు రెడ్డికో లేకపోతే ఆయన తనేడికో ఎంపీ టికెట్ ఇవ్వడానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయినట్లుగా చూడాల్సి ఉంటుంది సో మొత్తంగా ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలను ఒకటి రెడ్డి సామాజిక వర్గం ఒకటి బాలిజ సామాజిక వర్గం మరొకటి ఎస్సీ సామాజిక వర్గం వీళ్ళకి ఇవ్వడం ద్వారా రాజకీయంగా తెలుగుదేశం జనసేన కూటమిని కౌంటర్ చేయాలనే ఆలోచన వైసీపీ చేస్తోంది ఈ క్రమంలో ఆలీకి షాక్ తగలబోతోంది ఈ మూడు పేర్లు కనుక ఆల్మోస్ట్ అధిక అధిష్టానం అఫీషియల్గా ప్రకటిస్తే ఆలీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించిన ఆలీ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది ఆయన చాలా కాలంగా బెర్త్ ఆశిస్తూ వస్తున్నారు సో ఈ దఫా కూడా అవకాశం ఆయనకి దక్కట్లేదన్న విషయం అర్థమవుతుంది అప్పుడు ఆయన ఎలా క్యాండిడేట్ చేస్తారని ఇంత ముందు నేను చెప్పినట్టుగా అది ఆసక్తి కలిగిస్తుంది అసెంబ్లీకి పంపిస్తారా లోక్సభ టికెట్ అనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతోంది